నమస్తే, నా పేరు కిరణ్. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సాంకేతిక కారణాలతో లబ్ధి పొందని 68,000 మంది గుర్తింపు. వీరికి ఖాతాలో 97 కోట్ల నిధులు జమ చేసిన సీఎం జగన్. దువ్వాడ రైల్వే స్టేషన్ సమీపంలోని వ్యక్తి అనుమానాస్పద మృతి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు. అభివృద్ధి సంక్షేమంలోనూ బిఎంఆర్డీఏ ముందంచులో ఉంది. 83 జగనన్న లేఅవుట్ల ద్వారా 140,000 మందికి లబ్ధి చేకూర్చామన్న కలెక్టర్ మల్లికార్జున. జీవీఎంసీలో 30 మంది కార్పొరేటర్లు జనసేన టచ్ లో ఉన్నారు. ఆ పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు. ప్రభుత్వ పథకాలకు అర్హులై ఉండి ఏదైనా కారణం చేత లబ్ధి పొందని వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అవకాశాన్ని కల్పించింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి నిధులను విడుదల చేశారు. 68,990 మంది అర్హులకు 97.76 కోట్ల నిధిని వారి ఖాతాల్లోకి జమ చేశారు. ఏ పథకాలు పొందని అర్హులను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించింది. అన్ని రకాలుగా అర్హతలు ఉండి ఏదైనా కారణం చేత లబ్ధి పొందని వారు 68,990 మందిని గుర్తించారు. వారికి శుక్రవారం ప్రత్యేకంగా సాయం అందించే కార్యక్రమం చేపట్టారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 68,990 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 97.76 కోట్ల నిధిని జమ చేశారు. మొత్తం 5 విడతల్లో కలిపి 1,500 కోట్ల సాయం అందించామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. పేదవాడి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వివక్ష లంచాలకు తావు లేకుండా ప్రతి 6 నెలలకోసారి లబ్ధి చేకూరేలా చూస్తున్నట్లు సీఎం చెప్పారు. ఏదైనా కారణంతో గత 6 నెలల్లో వివిధ పథకాలు పొందని వారికి నిధిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఎవరైనా కూడా ఏ కారణం చేతైనా కూడా పొరపాటున ఒక పథకానికి ఏదైనా వాళ్ళకు అందకపోతే, ఆ పథకంలో వాళ్ళకు అర్హత ఉండి కూడా మరీ అందకపోయిన పరిస్థితులు ఎప్పుడైనా కూడా పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళకు మళ్ళీ గుర్తుపెట్టుకుని 1 మంత్ లోపల ఆ పథకం అయిపోయినా, ఆ స్కీమ్ అయిపోయినా 1 మంత్ లోపల వాళ్ళకు మళ్ళా టైం ఇచ్చి మళ్ళీ వాళ్ళ చేత అప్లికేషన్ పెట్టించి మళ్ళీ ఆ అప్లికేషన్ని వెరిఫై చేయించి వితిన్ 6 మంత్స్ 6 నెలల లోపు మళ్ళీ ఆ లబ్ధిదారుడికి మంచి జరిగిస్తూ మళ్ళీ ఆ పథకానికి మళ్ళీ తనకు నష్టపోకుండా మళ్ళీ ఆ బెనిఫిట్ను ఆ లబ్ధిదారుడికి అందజేసే ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది మనందరికీ కూడా ఎంతో సాటిస్ఫాక్షన్ని ఒకవైపున ఇస్తూ, మనందరికీ కూడా ప్రజలకు ఈ ప్రభుత్వం తోడుగా నిలబడతా ఉంది అని జవాబు చెప్పే ఒక సంకేతం కూడా దీనివల్ల జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇందులో భాగంగా ఈరోజు ఈ పథకము ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా క్రమం తప్పకుండా జూన్ జులైలో ఒకసారి, మళ్ళీ డిసెంబర్ జనవరి మాసాల్లో మరొకసారి, ఇలా 6 నెలలకు సంబంధించిన ఏమేమైతే స్కీమ్స్, ఏమేమైతే పథకాలు జరిగాయో ఆ పథకాల ఎవరికైనా అర్హత ఉండి కూడా పొరపాటున ఏ కారణం చేతైనా కూడా ఒకవేళ తెలియక దరఖాస్తు ఒకవేళ చేసుకోకపోయి ఉండడం వల్ల కానీ, లేదా దరఖాస్తు చేసుకోవడంలో ఏదైనా పొరపాట్లు దొరలడం వల్ల కానీ, లేదా కావాల్సిన పత్రాలు ఒకవేళ ఇవ్వని పరిస్థితుల వల్ల కానివ్వండి, లేకపోతే ఆధార్తో మిస్మ్యాచ్ అయిపోయి బ్యాంక్ అకౌంట్ అండ్ ఆధార్ మిస్మ్యాచ్ అయిపోయి ఉన్న పరిస్థితుల వల్ల కానివ్వండి, ఇతరాత్ర ఏ కారణాల వల్ల అయినా కూడా ఎవరికైనా కూడా ఆ బెనిఫిట్ గన ఆ పథకం వల్ల ఆ బెనిఫిట్ గన ఆ 6 నెలల పీరియడ్లో రాని పరిస్థితి ఏదైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ప్రతి 6 నెలలు జూన్ జులైలో ఒకసారి, మళ్ళీ జూన్ జులై నుంచి తర్వాత ఆగస్ట్ నుంచి డిసెంబర్ దాకా జరిగిన పథకాలకు సంబంధించి మళ్ళీ డిసెంబర్ జనవరిలో మరొకసారి. ఈ కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్, సిఎస్ జవహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులకు నమూనా చెక్ను అందజేశారు. దువ్వాడ రైల్వే స్టేషన్ లో గుర్తు తెలియని మృతదేహం కలకలను సృష్టించింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న దువ్వాడ పోలీసులు స్టేషన్ రోడ్లోని ముళ్ల పొదల నుండి మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. ఆగ్నపూర్ నుండి దువ్వాడ రైల్వే స్టేషన్ రోడ్ బల్బుల కంపెనీ వెనుక ఈ మృతదేహం కనిపించింది.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పీఎంఆర్డీఏకు 2023 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 125 కోట్ల ఆదాయం సమకూరిందని ఆ సంస్థ కమిషనర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున వెల్లడించారు. పీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో ఆయన గతేడాది నివేదికను మీడియాకు వెల్లడించారు. ఇంతవరకు 218 కోట్లు విలువైన ప్రాజెక్టులు చేపట్టామని, మరో 50 కోట్లు రాగల 3 నెలల్లో ఆదాయం సమకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 83 జగనన్న లేఅవుట్లను వేసి 200 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించినట్లు ఆయన వెల్లడించారు. ఇందులో 48 లేఅవుట్లకు సంబంధించి 1215 ఎకరాల భూమికి సంబంధించిన రైతులకు ప్లాట్లు కేటాయించినట్లు తెలిపారు. మరో 305 కోట్లతో రెండో దశ పనులు కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇందులో 150 కోట్లతో మంచినీటి సౌకర్యం కల్పించామన్నారు. 6 స్మార్ట్ టౌన్షిప్లు విజయనగరం, అనకాపల్లి, విశాఖలో నిర్మించామని, వీటిల్లో 400 ప్లాట్లు ఇప్పటికే అమ్మకాలు జరిగాయని చెప్పారు. అలాగే మాస్టర్ ప్లాన్ రోడ్లకు సంబంధించి 58.7 కోట్లతో 9 రోడ్లు ప్రతిపాదించగా 3 మాస్టర్ ప్లాన్ రోడ్లు పూర్తయ్యాయని అన్నారు. మరో 6 వివిధ దశల్లో ఉన్నట్లు చెప్పారు. ఎన్ఐడి రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం 25% పూర్తయిందని, వచ్చే సెప్టెంబర్ నాటికి దీన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు. అయితే 165 కోట్లు ఆదాయం రాగా 215 కోట్లు ఖర్చయిందని, మరో 50 కోట్లు వచ్చే 3 నెలల్లో సేకరిస్తామని వెల్లడించారు. ఈసారి కొన్ని ఇష్యూస్ వల్ల మనకి కుదరలేదు. సో మనకి ఇప్పుడు మేజర్గా చూసుకుంటే, సో విఎంఆర్డీఏ పరిధి అంటే వర్కుల విషయంలో మొత్తం మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ బిల్డింగ్ కంప్లీట్ చేసి ప్రజలకి అంకితం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కార్లు అలాగే బైక్స్ తాలూకా 1050, అంటే మనకి ఆ జంక్షన్లో ఏ యూనివర్సిటీ, చిల్డ్రన్స్ అరీనా, లేదంటే కళాక్షేత్రము, ఈవెన్ ఉద్యోగ భవన్ కావచ్చు, అక్కడంత కొద్దిగా వెరీ కంజెస్టెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ వెహికల్స్, ఆ దృష్టిలో పెట్టుకొని అక్కడ మనం మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయడం ద్వారా కనెక్ట్ చేయలేకపోయాము. బట్ మళ్ళీ టూరిజం బాగా పుంజుకుంది. మీరు గమనిస్తే ఫిగర్స్ చూసుకుంటే కోవిడ్ ముందు ఏదైతే మనకి నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ టచ్ అయినాయి. సో ఇతర ఈవెంట్స్ కానీ లేదంటే ఇవన్నీ పెరిగినాయి. ఇప్పుడు బీచెస్ మీరు గమనించండి, ఇప్పుడు అంతకుముందు క్లీనినెస్, ఇప్పుడు క్లీనినెస్ చూడండి. సో క్లీన్ బీచెస్ చాలా ఎక్కువ వచ్చాయి ఇప్పుడు మీకు అదే మీకు ఒక 2 ఇయర్స్ 2.5 ఇయర్స్ బ్యాక్ బీచెస్ క్లీనినెస్ ఎలా ఉంది ఇప్పుడు చూడండి. 1100 కేసుల్లో మనము వాళ్ళకి షార్ట్ ఫాల్స్ ఉన్నాయి, అంటే వాళ్ళ దగ్గర డాక్యుమెంటేషన్ లోపము, వాళ్ళు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడము ఇట్లా ఉన్నాయి. సో దాని తాలూకా వాళ్ళకి నోటీసెస్ సర్వ్ చేశాం, మీ దగ్గర ఈ పలానా డాక్యుమెంటు షార్ట్ ఉంది, అది మాకు ప్రొవైడ్ చేయండి, ఖచ్చితంగా మీకు ఎల్ఆర్ఎస్ చేస్తామని చెప్పి. సో వీఆర్ అవైటింగ్, మీటింగ్లో పెడుతున్నాం. జనసేన పార్టీతో విశాఖలోని 30 మంది కార్పొరేటర్లు టచ్లో ఉన్నారని ఆ పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి మేయర్గా కనిపిస్తారని ఆయన జోషం చెప్పారు. తనను విశాఖ నగర జనసేన అధ్యక్షుడుగా నియమించిన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఎంవీపీ కాలనీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైసీపీ పండుగ తర్వాత ఖాళీ అయిపోతుందన్నారు. కనీసం వైసీపీ జెండా మోయని జీవితో పాటు ఏయూ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి, ఎంపీ ఎంఈవి సత్యనారాయణ, ఈ ముగ్గురు జాతిరత్నాలుగా ఎద్దేవా చేశారు. వీరిని నియంత్రించకపోతే వైసీపీకి భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ఈ సమావేశంలో జనసేన కార్పొరేటర్లు మూర్తి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఎవరికి ఎక్కడ సమతి స్థానం కల్పించాలో కల్పించుకుంటూ ఈరోజు కళ్యాణ్ గారి యొక్క అంచనాలని పూర్తి స్థాయిలో జనాలకు తీసుకెళ్తాం. కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, కళ్యాణ్ గారు అయితే ఏ గోల్తో అయితే పార్టీ పెట్టారో ఆయనకు అనుగుణంగా మేము పనిచేస్తూ ఆయన యొక్క ఆశయాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా మేము పనిచేస్తాం. జనసేన ఎక్కడైతే పోటీ చేస్తుందో, ఉమ్మడి అభ్యర్థులు ఎక్కడైతే పోటీ చేస్తారో ప్రతి ఒక్కరు కూడా విజయానికి మా వంతు మేము కృషి చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తరాంధ్ర అంతా కూడా తిరిగి మరి పార్టీని బలోపేతంతో పాటు రేపు నిలబెట్టిన ప్రతి అభ్యర్థిని గెలిపించడానికి మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇచ్చిన ఆశ నేను ఒకటైతే చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి, అన్న మిమ్మల్ని నమ్ముకొని మీరు వస్తున్నారంటే కోట్లు తగలబెట్టి మీరు వస్తున్నారంటే ఒక పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేసిన భోగాపురం శ్రీనివాసరాజు గారు ఉన్నారు పాపం,
ఆయనకి ఇవ్వండి అన్న అవకాశం ఉంటే, లేకపోతే ఇక్కడ శ్రీకాంత్రాజ్ ఉన్నారు ఆయనకి ఇవ్వండి అన్న, మీకోసం తిరిగి కష్టపడిన వాళ్ళు. ఈ జీవీ అన్న వ్యక్తి ఎప్పుడైనా ఒక జెండా పట్టుకున్నాడా? ఎవరు పదవుల కోసం ఆశిస్తున్నారు, ఎవరు ప్రజల్లో ఉన్నారు, ఎవరు పార్టీల కోసం పనిచేస్తున్న విషయం విశాఖపట్నం ప్రజలకు తెలుసు. నేను అడుగుతా ఉన్నా సుబ్బారెడ్డి అన్న, మీరు ఏ పదవి తీసుకోకుండా ఉండండి. మీరెందుకు టీటీడీ తీసుకుంటారు? మీరెందుకు రేపు రాజ్యసభ తీసుకుంటున్నారు? పదవుల కోసం ఆశించి కాకపోతే పని లేక రాజకీయాలకు వస్తామా? ఖచ్చితంగా పదవుల కోసం వస్తాం. మీరు ఇంకా అమాయకంగా మాట్లాడుతుంది, నేనేం చెప్పలేను. పదవుల కోసం వచ్చాం, పదవి కావాలని వచ్చాం. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే చాలు అని వస్తారు ఎవరైనా? ఆయన సీఎం అవ్వాలి, మేము ఎమ్మెల్యే అవ్వాలని వస్తాం. అలా కాకుండా మీలాగా పదవుల కోసం వచ్చే వాళ్ళు వద్దంటే నువ్వు పదవి తీసుకొని మానేయచ్చుగా. రెండు టర్ములు ఎందుకు టీటీడీ బోర్డు చైర్మన్ చేశారు మీరు? మళ్ళీ రాజ్యసభ ఎందుకు తీసుకుంటున్నారు? మానేయండి, మీరు పదవుల కోసం కాదు కదా. ఇలాంటి మాటలు మాట్లాడే ఇలాగ అయిపోతా ఉన్నారు. రాజకీయాలకు వచ్చాడు, పదవి ఆశించే వస్తాడు. మీకు ఎవరికి ఊడిగం చేయడానికి ఎవరు రాడు, ఏ నాయకుడు రాడు. అలాగా ఆశించకుండా వచ్చానంటే ముందే వాడిని పక్కన పెట్టాలి. వాడు అబద్ధం చెబుతున్నాడు పెద్ద దొంగని నా దృష్టిలో మాత్రం. ఎవరు ఆశించకుండా రాజకీయాలకి పెళ్ళాం పెళ్ళి పక్కన పెట్టి అన్నాను సీఎం అవ్వు అన్నాను సీఎం ఎవరు రారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే కేడర్ని పూర్తి స్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యం. వార్డు స్థాయి నాయకులు బూత్ లెవెల్ నుంచి పూర్తి స్థాయిలో నిర్మించడమే పార్టీ యొక్క లక్ష్యం. కాబట్టి పార్టీలకి మీరు చూస్తారు, మీరు ఎవరు ఊహించిన విధంగా పార్టీలకు జాయినింగ్స్ ఉంటాయి. 20 నుంచి 30 తారీఖు లోపు చాలా ఎక్కువ మందిని జనసేన పార్టీలో మేము జాయిన్ చేయబోతాను. జిల్లా నుంచి ఇతర జిల్లాలలో కూడా ఉన్నారు, అక్కడ ఉన్న స్థానికులు కూడా మేము వాళ్ళని అప్పచెప్పి పార్టీ బలోపేతానికి పూర్తి స్థాయిలో చేస్తాం. 20 తారీఖు ఈ నెల 20 తారీఖు నుంచి 30 తారీఖు లోపు మంచి మంచి జాయినింగ్స్ ఉన్నాయి, చాలా ఎక్కువ మంది జాయినింగ్స్ ఉన్నాయి. కళ్యాణ్ గారి నాయకత్వంలో, కళ్యాణ్ గారి సమక్షంలో ఈ జాయినింగ్స్ అన్ని కూడా. తిరుమల శ్రీవారిని బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో తన పిన్ని నటి మహేశ్వరితో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. సాంప్రదాయ చీరకట్టులో జాన్వీ కపూర్ తలుక్కుమన్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన జాన్వీ కపూర్ తో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఆసక్తి చూపించారు. అర్హత ఉండి ఏ పథకాలు పొందిన లబ్ధిదారులు విశాఖ జిల్లాలో 3,937 మందిని గుర్తించారు. వీరి ఖాతాల్లో 5.58 కోట్ల నిధిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా జమ చేస్తారు. కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున ఎమ్మెల్సీలతో కలిసి లబ్ధిదారులకు ఈ చెక్లను అందజేస్తారు. ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మేయర్ గొలగాని హరివెంకట కుమారి, ఎమ్మెల్సీలు పండ్లు రవీంద్ర, వరదు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. జూన్ నుంచి డిసెంబర్ మాసం వరకు ద్వైవార్షిక నిధులు మంజూరులో భాగంగా జిల్లా నుంచి 3,937 మంది 5.58 కోట్లు లబ్ధి పొందారని కలెక్టర్ మల్లికార్జున వెల్లడించారు. ఈ నెల నుంచే వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే రకంగా 6,314 మందికి కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డ్సు, అదే రకంగా 34,623 మందికి కొత్తగా ఇళ్ల స్థలాలు ఈ 90-day ప్రోగ్రాంలో భాగంగా శాంక్షన్ చేసే కార్యక్రమాలు ఏదైతే జరుగుతూ ఉన్నాయో, ఆ 34,623 మందికి ఇళ్ల స్థలాలు, ఇవన్నీ కూడా పథకం ఏదైనా ఉన్నా కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి ఏ ఒక్కరూ కూడా మిస్ కాకూడదు, ఏ పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు. ఎవరైనా కూడా ఏ కారణం చేతైనా కూడా పొరపాటున ఒక పథకానికి ఏదైనా వాళ్ళకు అందకపోతే, ఆ పథకంలో వాళ్ళకు అర్హత ఉండి కూడా మరీ అందకపోయిన పరిస్థితులు ఎప్పుడైనా కూడా పరిస్థితులు వచ్చినప్పుడు ప్రజలకు ఈ ప్రభుత్వం తోడుగా నిలబడతా ఉంది అని
జవాబు చెప్పే ఒక సంకేతం కూడా దీనివల్ల జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది కూడా ప్రతి 6 నెలలు జూన్ జూలైలో ఒకసారి, మళ్ళీ జూన్ జూలై నుంచి తర్వాత ఆగస్ట్ నుంచి డిసెంబర్ దాకా జరిగిన పథకాలకు సంబంధించి మళ్ళీ డిసెంబర్ జనవరిలో మరొకసారి ఆ మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. 11 రోజులైనా ప్రభుత్వం కనీసం స్పందించకపోవడంపై కార్మికులు భగ్గుమన్నారు. సర్కారు తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేసి చైతన్య గీతాలను ఆలపించారు. 11 రోజులుగా సమ్మె కొనసాగిస్తుంటే సీఎం స్పందించకపోవడం దుర్మార్గమని సీటు నాయకులు రాంబాబు మండిపడ్డారు. గాజువాక జోనల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయమంటే కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్తామని హెచ్చరించారు. రాత్రి 11-12 గంటల తర్వాత ఇంటికి వచ్చి మరి సీఏ గారు రమ్మన్నారని మమ్మల్ని తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెడుతున్నారు. సమ్మెలు చేయడం మాకు సరదా కాదు. కనీస వేతనం ఏదైతే సీఎం గారు ఇస్తానన్నారు దాన్నే ఆయన్ని అమలు చేయమని అడుగుతున్నాము. అంటే అడగడానికి కూడా హక్కు లేని పరిస్థితులను ఈ ప్రభుత్వం మమ్మల్ని అందరినీ తయారు చేసింది. ఈ రోజుకి కూడా మేము గుంతం కోరికలు అయితే అడగలేదు. తమరు ఏదైతే కాంట్రాక్ట్ హౌస్ స్టోరింగ్ కార్మికులు అందరినీ పర్మిట్ చేస్తానన్నారు, వెంటనే పర్మిట్ చేయండి. ఏ సమాన పని సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. మరి సమాన పని సమాన వేతనం ఇవ్వకపోతే ఎవరిని అరెస్ట్ చేయాలండి? చట్టం ప్రకారంగా జోనల్ కమిషన్ అరెస్ట్ చేయాలి. అలాగే ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నారో కాంట్రాక్టర్ అరెస్ట్ చేయాలి. కాంట్రాక్టర్ ఏంటండి, ఆడు ఈరోజు లక్షలు సంపాదిస్తున్నాడు. మామూలు సాదా చేతగా వచ్చిన కాంట్రాక్టర్ ఈరోజు డూప్లో చిన్నలో ఉన్నారు. వాళ్ళకి కరెంటు ఉండవు, కరెంటు ఉండదు, రోడ్డు ఉండదు, డ్రైనేజ్ ఉండదు, మురుగు కొంపలు ఉన్నారు. అందరికీ శుభ్రం చేస్తున్నారు, అందరినీ మేడల్లో ఉంచి అందరి సౌభాగ్యం చూస్తున్నారు. కానీ మున్సిపల్ కార్మికులు ఈ దుర్మార్గమైన అలాగే చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. మా ఓట్లు మీకు కావాలి తప్ప మేము అవసరం లేదు. ఏంటి మా ఓట్ల కోసమే మీరు కాళ్ళు నడక కిందకు వచ్చారు అంతే. మీ రాజగద్దె మేము అడగట్లేదు, మీ భవనాలు మేము అడగట్లేదు. మీరు పనిచేసిన దానికి మాత్రం మీకు 1 లక్ష రూపాయలు 50 లక్షలు లక్షల డబ్బులు తీసుకున్నారు. మా కార్మికులకు కనీసం 10,000 శాలరీలు ఇవ్వడానికి మేము ఎంప్లాయీస్. ఏంటి ఎంప్లాయీస్ అంటే దానికి అర్థం ఏంటండి? మాకు ఏమైనా ఉన్నాయి, కనీసం అమ్మఒడి కానీ ఏమీ లేవు. ఏంటి నెత్తిన చల్లుకోవాలన్నాడు. మరి ఈ రోజు మున్సిపల్ కార్మికులు రోడ్డున పడి ఉంటే ఆ జగన్ అన్న ఎక్కడ చూస్తున్నాడు? మాకేం చేస్తున్నాడని మేము ఉన్నాం అక్కలారా చెల్లెళ్ళారా అని హామీ ఇచ్చాడు. ఈ రోజు మున్సిపల్ వర్కర్ల కోసం ఏమైనా పట్టించుకుంటున్నాడా? 11 రోజులు అయింది సమ్మె చేసి, ఒక్కరోజన్నా మా కోసం ఏమైనా డిమాండ్ తీర్చాడా? అది ఇస్తానంటాడు, ఇది ఇస్తానంటాడు, అన్నమే తప్పించి మా కార్మికుల కోసం ఏది ఆలోచించలేదు. ప్రసాద్ పథకం కింద సింహగిరిపై జరుగుతున్న అభివృద్ధి పనులను ఈవో శ్రీనివాసమూర్తి పరిశీలించారు. ఘాట్ రోడ్ లో ఇంజనీరింగ్ అధికారులను కలిసి పర్యటించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరాజు, డి నాగేశ్వరరావు టూరిజం సిబ్బందితో కలిసి పరిశీలన చేశారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అమలు చేస్తామంటూ వస్తున్న వార్తలపై ఆటో కార్మికులు భగ్గుమన్నారు. తమ పొట్ట కొట్టొద్దంటూ బంద్ పాటించారు. పాత గాజువాక కూడలలో నిరసన తెలిపారు. రోడ్ ట్యాక్స్ లు ఆటో ఫైనాన్స్ లు పేరిట ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని ఆటో కార్మికులు మండిపడ్డారు. ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి తెస్తే తమ వృత్తిని కొనసాగించే పరిస్థితి ఉండదన్నారు. వెంటనే ఆ ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. మరి అన్ని కూడా బ్రేక్ బండికి ఫైనాన్స్ ఉన్నదంటే ఫైనాన్స్ కట్టాలండి. మరి ఇవన్నీ కూడా మేము ఆటోలు కొన్నామంటే మేము ఒకే మేము మన సొంత కష్టం కొనమండి. మేము ఫైనాన్స్ తీసుకొని ఏదో మేము ఫైనాన్స్ దీనిగా మేము రూపంలో తీసుకొని ఆ ఫైనాన్స్ ఉపాధిగా మేము తీసుకొని రోజు సర్వీస్ అలా కడుతుండగా మేము అనగా ఏంటంటే నెల మంత్లీగా తీసుకొని నెల ఈఎంఐ కట్టుకుంటున్నాం. అలాగే రోజుకి ఎంతైతే ఫైనాన్స్ తీసుకుంటున్నాం డైలీ కలిసిన వేసుగా వాళ్ళకి కూడా మేము కడుతున్నామండి. ఇవన్నీ కూడా కట్టాలంటే మాకు కొద్దిగా అది కష్టంగా ఉన్నదని చెప్పేసి ఈ ప్రియ ఉచిత బస్సు మహిళలు పెడుతున్నారని చెప్పేసి ఈ పెడితే రానున్న కాలంలోనే మా డ్రైవర్లు ఎవరు కూడా రోడ్డు ఎక్కడైనా పరిస్థితి వస్తుంది. దానివల్ల ఏంటంటే అధికారులు మమ్మల్ని ఒక ఆటో డ్రైవర్ల సోదరులు మమ్మల్ని కొద్దిగా దృష్టిలో తీసుకొని మమ్మల్ని ఈ ఒక్క కార్యక్రమాన్ని మాకు కొద్దిగా ఇది చేస్తారని చెప్పేసి మాకు కొద్దిగా అధికారులు అందరూ కూడా మాకు కొద్దిగా న్యాయం చేయాలని మేము చేకూరుతున్నాం సార్. ఈ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో
ఈ ఫ్రీ బస్సులు పెట్టాలని చెప్పడం జరిగింది. అదే ఇప్పుడున్న ప్రస్తుతం ప్రభుత్వం కూడా ఈ పండగ పోయిన తర్వాత ఫ్రీ బస్సులు పెడతామని చెప్పేసి మా అనౌన్స్మెంట్ రావడం జరుగుతుంది. దాని మీద మేము ఇప్పుడు చెలో కలెక్టర్ అని చెప్పేసి పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మాకున్న ఈ కాలంలో వ్యాపారం లేక చాలా డ్రైవర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక చాలా మంది డ్రైవర్లు ఆటోలు వేసుకొని వాహనం అద్దెలు కట్టుకొని ఇంటి అద్దె కట్టుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ట్రాఫిక్ పోలీసులు చాలా బాధపడుతున్నాం. ఎక్కడ బండి ఆపినా కూడా ట్రాఫిక్ పోలీసులతో సైన్స్ ఫోటోలు తీసుకుని వాళ్ళకి ఉద్యోగ బదిలీపై వెళుతున్న మల్కాపురం సీఐ జీడీ బాబును ఘనంగా సత్కరించి వేడుకలు పలికారు. శ్రీహరిపురం కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమానికి డీసీపీ ఆనంద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంకిత భావంతో పనిచేసే ఎటువంటి సీఐలు వారుగా ఉంటారని డీసీపీ తెలిపారు. తాను కావాలనే ఆయన్ను మల్కాపురం రప్పించి ప్రత్యేక బాధ్యతలు అప్పగించారన్నారు. మల్కాపురంలో రౌడీ షీటర్లు, గంజాయి సేవించే వాళ్లు కౌన్సిలింగ్ చేసి వారిలో మార్పు తీసుకొచ్చిన ఘనత జీడీ బాబుకే దక్కుతుందన్నారు. అనంతరం పలువురు కార్పొరేటర్లు జీడీ బాబును సత్కరించారు. నన్ను కూడా ఎంగేజ్ చేసి కంట్రోల్ చేసి ఆ రకంగా అతను బాధ్యత నిర్వహిస్తారు. ఇది యాక్చువల్గా ఇతను ఎలక్షన్ కోడ్ ఏదైతే హిట్ అయింది చెప్పి అదర్వైజ్ ఇవిడ నెవర్ బీన్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ దిస్ ప్లేస్. అది జరిగే పనే కాదు, అతను ముందు నాకు సత్యంలో నాకు ఫోన్ చేసి ఆల్మోస్ట్ నాతో ఫైట్ చేసేయండి సార్, అతను పంపించేస్తున్నాను. అయితే నేను అప్పుడు చెప్పాను, నేనే పంపించిన అతన్ని నాకు చాలా అవసరం, అతను నాకు బాగా పరిచయం అని చెప్పాను. కానీ బట్ ఎలక్షన్ కమిషన్లో ఆయన ఒక కండిషన్ ఉంటుంది, నేటివ్ పాత డిస్ట్రిక్ట్కి ఆయన ఇక్కడ నేటివ్ మన జిల్లా నుంచి ఆయన ఉన్నారు. దానికి ఎలక్షన్ కమిషన్ వస్తుంది కాబట్టి అందరూ వెళ్ళిపోతారు. ఈయన కొద్దిగా ఆయన కోరిక మేరకు ఆయన ఉంది. కారణం మీరు ఇందాక చాలా ఇల్లు కంట్రోల్ చేశారు, అట్లా ఎట్లా చేశారని అనుకుంటారు. దీని అంతరిక చాలా మంది ఆ బుక్లోనూ నా గానాయకుడు ఈ నాయకుడు తెలుసు ఆదర్శాన్ని తీసుకుంటారు చెప్తారు. నాకు ఏ నాయకుడు లేదు, నా జీవిత లక్ష్యం ఏంటంటే ఆనంద్ రెడ్డి సార్ ఇన్స్పెక్టర్ గా పనిచేసినప్పుడు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆయన తినేవారు అనమాట. ఇప్పుడు మా ఊర్లో సురేష్ అని అన్నయ్య ఉండేవారు, మా ఊరు ఆయన ఏంటి ఆయన పిల్లలు ఆయన చెప్పేవారు ఆనంద్ రెడ్డి సార్ ఇట్లా ఆంధ్రదేశ్ ఇట్లా అని చెప్పి మన పోలీసులు చెప్పారు అనమాట. ఆయన ఎప్పుడైనా కలుద్దాం అని అనుకునేవాడి సార్ సీఏ గారి నుంచి ఎస్పీ వరకు. సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా ఫిబ్రవరి 3 నుండి 5వ తేదీ వరకు తిరుమలలో ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నామని టీటీడీఓ ధర్మారెడ్డి తెలిపారు. అనుమయ భవన్లో డైల్ యోర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులు, ధార్మిక సంస్థలతో సదస్సు జరుగుతుందన్నారు. అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా భక్తులకు 25 గ్రాముల బరువు ఉన్న లక్షల లడ్డులను శ్రీవారి ప్రసాదంగా అందించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. ధనుర్వాస కార్యక్రమాలు ముగింపులో భాగంగా ఈ నెల 15న పెరేడ్ మైదానంలో గోదాదేవి కళ్యాణం వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. శ్రీనివాస దివ్యానుగ్రహ హోమంలో పాల్గొనే భక్తులకు శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో జేఈఓలు సదా భార్గవి, వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. తర్వాత వైకుంఠ ఏకాదశి దర్శన ఏర్పాట్లు చాలా బాగున్నాయని చెప్పారు. కానీ ఇద్దరు ముగ్గురు భక్తులు క్యూ లైన్లో ఎక్కువసేపు వెయిట్ చేశాము. అలా వెయిట్ చేయకుండా కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టి క్యూ లైన్లకి వదిలిన గంటన్నరలో దర్శనమే ఏర్పాటు చేయమని చెప్పి చెప్పారు. ఫ్రీ దర్శనం వాళ్ళేమో వైకుంఠం 2 నుంచి ఎంటర్ అవుతారు. ఆ రెండు కూడా వైకుంఠం 1లో ఈ ఎలిఫెంట్ గేట్ దగ్గర మిక్స్ అవుతారు వాళ్ళు. ఈ మిక్స్ అనేది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. సపరేట్ క్యూ లైన్లో పంపించడం అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, కాబట్టి ఇది పాసిబిలిటీ ఉండదని చెప్పాము. కానీ మహాద్వారం నుంచి బంగారు వాకిలి వరకు సింగిల్ క్యూ లైన్నే మెయింటైన్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా అదేవిధంగా సింగిల్ క్యూ లైన్ను మెయింటైన్ చేస్తూ భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ఫీడ్బ్యాక్ని తీసుకొని తర్వాత కాల్ సెంటర్కు అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఏదైనా మీరు డెసిషన్ తీసుకుంటే బోర్డు కానీ ఆఫీసర్స్ కానీ కాల్ సెంటర్ మీరు అనౌన్స్ చేయక ముందే కాల్ సెంటర్కి ఇన్ఫార్మ్ చేసేస్తే భక్తులు ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ సెంటర్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు అనౌన్స్ చేసిన తర్వాత కాల్ సెంటర్కి ఇన్ఫర్మేషన్ పంపించడంలో జాప్యం అవుతుంది. అందువల్ల కాల్ చేస్తే కూడా మా దగ్గర ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు, వచ్చిన తర్వాత చెప్తామని అంటున్నారని మంచి సజెషన్ ఇచ్చారు.
ఆల్ హెచ్ఓడిస్కు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా కొత్త నిర్ణయం కానీ కొత్త పాలసీ డెసిషన్ కానీ తీసుకుంటే అనౌన్స్మెంట్ కంటే ముందే కాల్ సెంటర్లో ఉన్నటువంటి కాలు అన్నీ కూడా కలిపి హిందూ ధర్మాన్ని ప్రాపగేషన్ చేయడంలో, ప్రొటెక్ట్ చేయడంలో ప్రముఖ పాత్ర వహించాలి, అందరూ కలిసి పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళందరినీ తీసుకురావడం జరుగుతుంది. దాదాపు 60-70 దాకా ఉండవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆనర్స్ ఉన్నటువంటి పీఠాధిపతులు, మఠాధిపతులను దాదాపు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి ప్రథమ మహాసభను ఇనలే 7వ తేదీన విశాఖ వేదికగా నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన ఉద్యోగులందరూ ఈ ప్రథమ మహాసభకు హాజరవుతున్నారని నిర్వాహక కమిటీ నాయకులు వామన్రావు, పరిశెట్టి దామోదర్ రావులు తెలిపారు. జీవీఎంసీ అసోసియేషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆ రోజు ఉదయం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మున్సిపల్ ఉద్యోగులందరూ ఏకమై ఒక భారీ ర్యాలీగా సిరిపురంలోని గురజాడ కళాక్షేత్రానికి వెళ్తామన్నారు. ప్రథమ మహాసభకు మంత్రి ఆదిమూలపు సురేష్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు వెల్లడించారు. మేము సంప్రదించి అంటే కొన్ని సంప్రదింపులు చేసిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్, 17 మున్సిపల్ కార్పొరేషన్లకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సర్వీసులో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా, ఆ సర్వీసులో అంటే పర్మనెంట్ ఎంప్లాయీస్, ఆల్ క్యాడర్స్, అలాగనే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా, వీళ్ళందరినీ కూడా ఒకే తాటి మీదకి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ స్టేట్ మున్సిపల్ సర్వీసెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనేటటువంటిది ఫామ్ చేస్తే ఒక బలమైన ఆర్గనైజేషన్ అనేటటువంటిది ఒకటి రాష్ట్రంలో మున్సిపల్ ఉద్యోగులకి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటుంది అనే ఆలోచనతో దీని మీద చర్చించడం జరిగింది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నటువంటి టీచింగ్ వాళ్ళు కాకుండా ఉన్నటువంటివి చూస్తే ఎన్జిఓస్ అసోసియేషను, అలాగనే ఏపీజేఏసి అమరావతి నుండి కూడా ఒక భారీ ఎత్తున ఊరేగింపు తీసి అక్కడికి సభాస్థలికి వెళ్ళిన తర్వాత సభాస్థలిలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర మంత్రివర్యులు, మున్సిపల్ శాఖ మాధ్యులు ఆదిమూలపు సురేష్ గారిని, అలాగనే మరి మంత్రివర్గ సంఘంలో ఉపసంఘంలో ఉన్నటువంటి గౌరవనీయులు, గత మున్సిపల్ మున్సిపల్ మంత్రివర్యులు, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారిని పిలవడం కూడా జరిగింది. అలాగనే మన విశాఖపట్నంలో పెడుతున్నాం కాబట్టి గౌరవ మేయర్ గారిని కూడా ఇన్వైట్ చేయాలనేటటువంటిది ఆలోచనతో పిలిచాము, ఎందుకంటే ఆవిడ కూడా ప్రథమ మహిళ. ప్రతి విద్యార్థికి నైతిక విలువలతో కూడిన విద్యాబోధన అందించాలని నగర మేయర్ గొలగాని హరివెంకట్ కుమారి అన్నారు. సిరిపురం ఉడా చిల్డ్రన్స్ ఏరియాలో ఇస్కాన్ అనుబంధ విద్యాసంస్థ డివైన్ టచ్ 13వ వార్షికోత్సవ సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పార్శీల పనితీరును ప్రశంసించారు. ప్రిన్సిపల్ నేహాదాస్, జీబీసీ చైర్మన్ రేవతి రామన్ దాస్, భక్తి వేదాంత మిషన్ స్కూల్ ప్రిన్సిపల్ సాంబాదాస్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. Everything and next year, you know, more smarter children join. చాలా కార్యక్రమాలన్నీ చేశారు. మన కేజీహెచ్ లాంటి హాస్పిటల్స్ లో కూడా హరే కృష్ణ టీం వాళ్ళు వచ్చి చాలా కార్యక్రమాలు కూడా చేశారు. మంచి మెసేజ్ ఈ సొసైటీకి అందించడంలో మాతాజీ గారు చాలా ముందుంటారు. అలా ఆవిడ ఆధ్వర్యంలో ఈ స్కూల్ రన్ అవ్వడం అన్నది చాలా సంతోషం. కృష్ణ, ఐఎమ్ నితాయి సేవిని దేవి దాసి, ప్రిన్సిపల్ ఆఫ్ డివైన్ టచ్ స్కూల్. లాస్ట్ 13 ఇయర్స్ నుంచి మేము డివైన్ టచ్ స్కూల్ ఇక్కడ సిరిపురంలో నడిపిస్తున్నాము. ఈ స్కూల్లో ప్రత్యేకత ఏంటంటే విలువతో కూడిన ఒక ఎడ్యుకేషన్ అన్నమాట, వాల్యూ ఎడ్యుకేషన్ పిల్లలకి ఇస్తూ ఉంటాము. నర్సరీ నుంచి క్లాస్ 7 వరకు ఈ స్కూల్ నడుస్తుంది. ఇది 13th వార్షికోత్సవము. సో ఈరోజు మన యానివర్సరీ సెలబ్రేషన్ భాగంగానే పిల్లలు రామాయణ నుంచి, మహాభారతం నుంచి అనేక రకమైన డ్రామాస్, డాన్స్, బ్యాలెన్స్ చేసి పేరెంట్స్కి ఒక మంచి మెసేజ్ని అందిస్తారు. సో ఇక్కడ మేము అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ పిల్లలకి సింగింగ్, డాన్సింగ్, కరాటే, స్కేటింగ్, స్విమ్మింగ్, హార్స్ రైడింగ్ లాంటి ఎన్నో యాక్టివిటీస్ పిల్లలకి మేము చేపిస్తున్నాము. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ చాలా చక్కగా జరగాలి అని ఆ కృష్ణ పరమాత్మని ప్రార్థిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. మహానగర విశాఖలో 13 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి ఇస్కాన్ అనుబంధ విద్యాసంస్థ డివైన్ టచ్ 13వ వార్షికోత్సవాన్ని ఈరోజు మేము ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాము. మన ఊడాచిల్లు సెరీనాలో మాతాజీ నితాయి సేవిని పాఠశాల ప్రిన్సిపల్గా వ్యవహరిస్తూ
ఉత్తమ విద్యా బోధన చేస్తూ ఉన్నారు. అలాగే నైతిక విలువలతో కూడా బోధన అందించగలిగితే కనుక విద్యార్థులు మరి చక్కని బాటలో ప్రయాణం చేసి తద్వారా ఉత్తమ విద్యార్థులుగా ఎదిగి మన మహానగర విశాఖ మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారనేటువంటి ఈ అభిప్రాయంతో అనేటువంటి జయంతో ఆమె పనిచేస్తారు. ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెదగంట్యాడ సిడబ్ల్యూసీలో సమావేశం నిర్వహించారు. కనీస పెన్షన్ 9,000 అమలు చేయాలని పోరాడుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని కార్యదర్శి అప్పలరాజు ఆందోళన వ్యక్తం చేశారు. హయ్యర్ పెన్షన్ కావాలంటే కొంత డబ్బులు చెల్లిస్తే ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కనీస పెన్షన్తో పాటు రైలు ప్రయాణంలో 50% రిజర్వేషన్ కల్పించాలని కోరారు. అలాగే ట్రాన్స్పోర్ట్ ట్రైన్ ఛార్జీలు 50% ఇవ్వాలని మా డిమాండ్. ఎప్పటి నుంచో పోరాటం ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళ పెన్షన్లు అందరూ కూడా 700 నుంచి 3,800 వరకు ఈరోజు రిటైర్ అయిన వాళ్ళకి వస్తుంది. దానికి అందులో భాగంగానే మరి సామాజిక పెన్షన్ కూడా గవర్నమెంట్ 3,000 రూపాయలు వృద్ధాపించిస్తుంది. అందులో భాగంగా ఈరోజు రాత్రులు పగలు దేశ సంపద పోగొట్టి 30-40 సంవత్సరాలు పనిచేసి ఓ పబ్లిక్ సెక్టర్లో ఈరోజు మాకు 3,500, 500, 300, 400 ఇస్తే బాగోలేదు. మీ గవర్నమెంట్ని మీ రానున్న కాలంలో పార్లమెంట్ ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్లో కూడా గవర్నమెంట్ని గద్దె దించుతాం. కంపల్సరిగా మాకేదో వచ్చే 9,000 రూపాయలు మినిమం పెన్షన్ చేయాలి. హయ్యర్ పెన్షన్ కాలక్షేపం చేసి సాంకేతిక కారణాలతో లబ్ధి పొందని 68,000 మంది గుర్తింపు. వీరికి ఖాతాలో 97 కోట్ల నిధులు జమ చేసిన సీఎం జగన్. దువ్వాడ రైల్వే స్టేషన్ సమీపంలోని వ్యక్తి అనుమానాస్పద మృతి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు. అభివృద్ధి సంక్షేమంలోనూ బిఎంఆర్డీఏ ముందంజలో ఉంది. 83 జగనన్న లేఅవుట్ల ద్వారా 140,000 మందికి లబ్ధి చేకూర్చామన్న కలెక్టర్ మల్లికార్జున. జీవీఎంసీలో 30 మంది కార్పొరేటర్లు జనసేన టచ్ లో ఉన్నారు. ఆ పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు. ఈ వార్తలతో సమాప్తం. మరిన్ని వార్తా అవకాశాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.